స్టార్టింగ్. ఓకే, సో మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి. ఒక వి హ్యావ్ ఏ టూ టేబుల్స్. ఓకే, సో జాయింట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, వినండి క్లియర్గా. ఓకే, సో మనకి టూ టేబుల్స్ ఉన్నాయి, మనకు ఆల్రెడీ తెలుసు. ఆ టేబుల్ నేమ్స్ ఏంటి? ఎంప్లాయ్, అండ్ ఇన్ ద సేమ్ వే వి హ్యావ్ ఏ వన్ మోర్ టేబుల్, డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది. సో లెట్స్ టేక్ దిస్. ఎస్, వి హ్యావ్ ఏ టూ టేబుల్. అయితే ఇక్కడ మనం జాయింట్స్ చెప్పుకోవాలంటే మీరు ఖచ్చితంగా పాటించాల్సింది, చూడాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. అంటే ఈ రెండు టేబుల్స్లో మ్యాచింగ్ కాలమ్స్ చెప్పండి. అంటే ఒకేలాగా పేరు ఉన్నాయని కాదు, డేటా ఒకేలాగా ఉన్నది. ఈ రెండు ఇక్కడ ఉన్న టూ టేబుల్స్లో డేటాని చూసి మీరు మ్యాచింగ్గా ఏది ఉంది, అండ్ వై మ్యాచింగ్, ఎందుకు మ్యాచింగ్ చెప్పండి. ఎస్ ఎస్, ఇట్స్ యువర్ టర్న్. చెప్పనమ్మా, ఇక్కడ మ్యాచింగ్ డేటా ఏముంది? సో చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచింగ్ ఎలా ఉందో మనం చెప్తాం. సో నాకు ఇక్కడ స్మిత్ ఉన్నాడు. స్మిత్ యొక్క డిపార్ట్మెంట్ ఏంటి? స్మిత్ యొక్క డిపార్ట్మెంట్ చెప్పండి మీరు. ఈస్ ద స్మిత్. అండ్ ఇతని యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత? 20. సో మీరు ఇక్కడికి వచ్చి డిపార్ట్మెంట్ నెంబర్ 20 చెక్ చేసుకుంటే డిపార్ట్మెంట్ నెంబర్ 20 అండ్ రీసెర్చ్. ఓకే, ఏమనుంది అతని డిపార్ట్మెంట్ ఏంటి? రీసెర్చ్. సో హిస్ బిలాంగ్స్ టు రీసెర్చ్ డిపార్ట్మెంట్. అలాగే మనం లైక్ స్క్వాట్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళలో ఇప్పుడు ఇతని డిపార్ట్మెంట్ ఏంటి? మళ్ళీ మనోడు రీసెర్చే. ఓకే, ఈసారి వేరే వాళ్ళు తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ వెంకట్ ఉన్నాడు కదా, వెంకట్ యొక్క డిపార్ట్మెంట్ చెప్పండి. నో సార్, డేటా డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తారు. వెంకట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ చెప్పండి. డిపార్ట్మెంట్ టేబుల్లో లేదు. ఎందుకు అంటే ఇక్కడ మ్యాచింగ్ లేదు. జస్ట్ అతను ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది కానీ అతని ఈ డిపార్ట్మెంట్లో మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్లో మ్యాచింగ్ లేదు. సరే, పక్కన పెడదాం. అయితే ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన కాలమ్స్ ఏంటి? మేజర్గా మీరు డిపార్ట్మెంట్ నెంబర్ని అయితే గుర్తుంచుకోండి, రిమైనింగ్ అన్నీ సేమే. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. ఓకే, ఆల్ కాలమ్స్ని మనం గుర్తుంచుకోవాలి. దాంతోపాటు నేను మీకు జాయింట్స్ క్వశ్చన్స్ ఇచ్చానా? ఇవ్వలేదా? ఇవ్వలేదు అనుకుంటా. ఓకే, లెట్ మీ చెక్ దట్ క్వశ్చన్స్ ఆల్సో. సో చూద్దాం, కంట్రోల్ ఆర్. ఇప్పుడు నాకు మనం ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకే, వీ విల్ టేక్ వన్ క్వశ్చన్ ఎగ్జాంపుల్. సో మీకు ఇచ్చిన నోటీస్ బోర్డ్లో ఉందా లేదా చూద్దాం. ఇక్కడ ఇవ్వలేదు. అయితే మొత్తం మీద నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను అన్నమాట. ఓకే, సో లెట్స్ గో టు ద డౌన్లోడ్స్ అండ్ విల్ గో టు. సార్ ఒకసారి అది నోటీస్ బోర్డ్ కింద స్క్రోల్ చేయండి సార్. ఒక్క నిమిషం తమ్ముడు, రెండు నిమిషాలు ఆగు. ఓకే, నేనే ఇప్పటికి మీకు ఏం చెప్పానన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ప్రస్తుతానికి నన్ను డిస్టర్బ్ చేయి. ఓకే, సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందమ్మా. ఓకే, ఈ క్వశ్చన్ చదువు. సో ఈ క్వశ్చన్ మీరు చదివి ఇది ఎన్ని క్వశ్చన్లు చెప్పండి ఫస్ట్. చదవండి ఎవరన్నా ఆ త్రీ క్వశ్చన్స్ ఏంటో. సరే, త్రీ పక్కన పెడదాం, మనం వదిలేద్దాం దీన్ని. ఇక్కడ ఇది ఒకటి తీసుకుందాం. ఓకే, మన రిక్వైర్మెంట్ చెప్పండి. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అస్? సరే, ఇది కూడా తీసేద్దాం, యాన్యువల్ సాలరీ కూడా తీసేద్దాం. ఇప్పుడు చెప్పండి మన రిక్వైర్మెంట్ ఏంటి? సింపులే కదా, చదవండి ఎవరన్నా. ఓకే, ఈ మొత్తం వాళ్ళకి రావాలి. సో మనకి అంటే ఒక టేబుల్ ఎంప్లాయ్ టేబుల్ ఒక్కటే ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. సో మనకి ఏమేమి వస్తాయో చూద్దాం. ఓకే, కంట్రోల్ ఆర్ అండ్ కాపీ దిస్ టేబుల్ అండ్ పేస్ట్ ఇట్ హియర్ అండ్ లెట్ సెండ్ ద దిస్ వన్ హియర్ అండ్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఈ నేమ్ ఉంది,
ఈనేమ్ ఉంది, నెక్స్ట్ జాబ్ ఉంది, జాబ్ ఉంది. ఓకే, తర్వాత శాలరీ ఉంది, శాలరీ ఉంది. ఓకే, ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ కూడా ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ కూడా మన దగ్గర ఉంది. సరే, డిపార్ట్మెంట్ నెంబర్ ఆల్సో ఎగ్జిస్ట్. సో డిపార్ట్మెంట్ నేమ్ ఉందా మన దగ్గర? డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ టేబుల్ లో డిపార్ట్మెంట్ నేమ్ ఉందా? లేదు. సో ఇక్కడ వరకు మనం తేగలిగాం, డేటా కావాల్సిన డేటా తేగలిగాం. అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. సరే, అప్పుడు ఏం చేయాలి? డిపార్ట్మెంట్ నేమ్ ని సెలెక్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్ అని చెప్తాము, అండ్ మనకి ఏం కావాలి? డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. రైట్, తీసుకుందాం. వచ్చింది. అయితే వాళ్ళు అడిగింది ఏంటి, ఒకే లిస్ట్ లో ఏమన్నారు, మనకి ఇక్కడ ఎట్లా వచ్చినాయి? అంటే మనకి సపరేట్ గా వచ్చినాయి, రైట్? రెండు మర్జ్ అవ్వాల, అంటే రెండు ఒకేలాగా రావట్లేదు. వాటిని మ్యాచ్ చేయాలి. అంటే వాటిని మనం రెండు ఒకలాగా రావాలంటే ఏం చేయాలి? జాయిన్ చేయాలి. జాయిన్. సో మీరు ఆల్రెడీ క్లాస్కి వచ్చారు కాబట్టి మీకు తెలిసిపోయింది జాయిన్ అని. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ జాయిన్ చేయాలంటే మనకి రెండు టేబుల్స్ ఉండాలి. మనకేముండాలి? రెండు టేబుల్స్ ఉండాలి. ఇలా క్వెరీ అవసరం లేదు. సో వీ నీడ్ టూ టేబుల్స్. ఈ రెండు టేబుల్స్లో జాయిన్ అని పెట్టాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం వెళ్ళి. అయిందా? సరే, ఏదో డిపార్ట్మెంట్ దగ్గర ఏదో ఎర్రర్ వచ్చిందంట, తీసేద్దాం. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ ఎర్రర్ వచ్చింది, తీసేసాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. అయిందా? ఈ డిపార్ట్మెంట్ అనే వస్తుంది. అంటే ఏంటి, జాయిన్ అయినట్ట అవనట్ట? అవనట్ సార్. సో జాయిన్ చేయాలంటే మనం బేసిక్ థింగ్, రెండు టేబుల్స్ ని జాయిన్ చేయాలంటే, ఓకే, మనకి రెండు టేబుల్స్ ఉండాలి. అండ్ ఆ రెండింటిని దేన్ని బేస్ చేసుకుని జాయిన్ చేస్తున్నావు? ఓకే, సో దేన్నో దాన్ని బేస్ చేసుకుని చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రెండు తాళ్ళు ఉన్నాయమ్మా, రెండు రోప్స్ ఉన్నాయి. ఆ రెండింటిని టై చేయాలి, అంటే ట్యాగ్ వేయాలి. సో ముడేయాలి. ఎలా ముడేస్తారు మీరు? సింపుల్, దాంట్లో పెద్ద భ్రమ విద్యం లేదు. ఒక రెండు, నీ దగ్గర టూ రోప్స్ ఉన్నాయి, ఆ రెండు రోప్స్ని నాక్ వేయాలి. నాక్ అంటే ముడేయాలి. ఎలా వేస్తావు ముడి? బేస్డ్ ఆన్ వాటి యొక్క చివర, అంటే రెండింటి యొక్క చివర తీసుకుని ఆ చివరిలో మ్యాప్ చేస్తాం. అంటే రెండింటికి మ్యాచింగ్ ఉండాలి కదా. అంటే ఆ చివర ఈ చివర అనేది ఆ తాడుకు సంబంధించిన భాగం, దీనికి మ్యాచింగ్ ఉండాలి. అంటే సరిపోయేలాగా, ముడేయడానికి సరిపోయేలాగా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేయాలంటే ఇక్కడ మ్యాచింగ్ డేటా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి దీంట్లో రెండు కాలమ్స్, అంటే ఒక కాలం సిమిలర్గా ఉంది, అక్కడ ఇక్కడ ఒక కాలం అనేది సిమిలర్గా ఉంది. ఏంటిది ఆ కాలం? డిపార్ట్మెంట్ నెంబర్స్. డిపార్ట్మెంట్ నెంబర్. సో అప్పుడు మనం చెప్పాలి, ఆన్, నేను దీన్ని బేస్ చేసుకుని, దీన్ని బేస్ చేసుకుని ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న నేను డిపార్ట్మెంట్ నెంబర్ని బేస్ చేసుకుని, అలాగే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న, ఓకే, ఈ రెండు టేబుల్స్లో ఉన్న ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ బేస్ చేసుకుని ఈ రెండింటిని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనకేం కావాలన్నారు మీరు? ఇప్పుడు చెప్పండి, నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అది రిమూవ్ చేస్తాను, ఇక్కడ స్టార్ పెడుతున్నాను అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ నౌ. చూడండి, మనకి మొత్తం ఒక లైన్లో వచ్చినాయా? ఇందాక మనం జాయిన్ చేయకముందు మనకి ఇండివిజువల్ లైన్లో వచ్చేది. అంటే ఫస్ట్ మనకి ఏ టేబుల్ డేటా ఉంది? ఫస్ట్ ఏ టేబుల్ అండ్ తర్వాత ఏ టేబుల్ ఉంది? సరే, అదేంటో తర్వాత మాట్లాడదాం. ఓకే, ప్రస్తుతానికి మనం ఇది కనెక్ట్ చేసాం. చేసిన తర్వాత మనకి కాలమ్స్ అన్ని కావాలా, లేదా ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్స్ కావాలా? వాళ్ళు అడిగినవి మాత్రమే కావాలా? అవునా? అంతే కదా, వాళ్ళు అడిగినవి వచ్చినాయా లేదా చూద్దాం. తర్వాత మళ్ళీ ఇంకో పంచాయతీ ఉంది, అది తర్వాత చెప్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, వాళ్ళు అడిగిన కాలమ్స్ డేటా అనేది నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. అయితే డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మనకి రెండు టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది సేమే కదా, అక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకే, నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు
నాకు డిపార్ట్మెంట్ నెంబర్ అనేది రెండు ప్లేస్లు. సపోజ్ మన క్లాస్లో ఇద్దరు సురేష్లు ఉన్నారనుకోండి, ఓకే, అప్పుడు మనకి సురేష్ అని పిలిస్తే ఏ సురేష్ వస్తాడు? ఆఫీస్ నుంచి వచ్చి సురేష్ అని పిలవాలి. అప్పుడు లేదు, ఇద్దరు రారు, వాళ్ళు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏమడుగుతారు? ఏ సురేష్? ఇక్కడ కూడా టేబుల్ అదే అడుగుతుంది, ఏ సురేష్ కావాలి నీకు, ఏ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి? ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ కావాలా, లేకపోతే డిపార్ట్మెంట్ టేబుల్లో ఎంప్లాయ్ నెంబర్ కావాలా? ఓకే, నీకు ఏ టేబుల్లో నుంచి, సారీ నేను ఇక్కడ ఎంప్లాయ్ ఎలియాస్ ఇవ్వలేదు కదా, ఓకే నేను ఎలియాస్ ఇచ్చాను అనుకున్నాను. సో ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ కావాలా, లేదా డిపార్ట్మెంట్ నెంబర్లో, ఇక్కడ మనం ఈ డిపార్ట్మెంట్ నెంబర్లో, డిపార్ట్మెంట్ నెంబర్లో ఉన్న పర్సన్ కావాలా, ఇద్దరు ఎవరు కావాలి నీకు అనేది నువ్వు చెప్పాలి. ఓకే, అనేది నువ్వు చెప్పాలి. సో ఇక్కడ నేను రెండు పెట్టాను కదా, అని రెండు అవసరం లేదు. ఓకే, రెండిట్లో ఒకటి తీసుకొచ్చాలి. నేను ఊరిని మీకు తెలియడం కోసం పెట్టాను, ఇప్పుడు నేను రిమూవ్ చేసేస్తున్నాను ఒకటి. ఓకే, నేను ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ కావాలనుకుంటున్నాను. ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఇప్పుడు వచ్చిందా? ఇందాక మనం డైరెక్ట్గా పెడితే రాలే. ఎప్పుడైతే ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పామో అప్పుడు వచ్చాడా సురేష్? అంటే కే సురేష్ కావాలన్న వచ్చాడు కదా, కే సురేష్. సేమ్ ప్రాసెస్. ఓకే, ఏ టేబుల్లో అంటే ఎంప్లాయ్ టేబుల్లో నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ కావాలా, లేదా డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలా, ఏ నెంబర్ కావాలి? సో మనం చూస్తుంది ఎంప్లాయీస్ కోసం కాబట్టి జనరల్గా మనం ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసుకున్నాం. అండ్ మనకు కావాల్సింది వాటి యొక్క డిపార్ట్మెంట్ నేమ్. వచ్చిందా రాలేదు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నేమ్? అందరి డిపార్ట్మెంట్ నేమ్స్ వచ్చినాయి, వచ్చినాయా? అయితే ఇప్పుడు సరే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. అంటే ఏంటి, మనం ఒక టేబుల్ని జాయిన్ చేయాలంటే మనకు రెండు టేబుల్స్ ఉండాలి, అండ్ ఆ రెండింటికి కామన్ టేబుల్ అంటే కామన్ కాలం ఉండాలి. కాలం నేమ్ కాదమ్మ, కాలం డేటా, అంటే అక్కడ డేటా ఉండాలి. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్స్ కలిగి ఉండాలి, అక్కడ డిపార్ట్మెంట్ నెంబర్స్ ఉండాలి, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్స్ కలిగి ఉండాలి. ఓకే, అప్పుడు మనం చెప్తున్నాం ఏమని, దీన్ని బేస్ చేసుకుని, అంటే ఆన్ బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ నెంబర్, మనం ఆ రెండింటిలో కామన్గా ఉంది డేటా, డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ కామన్ డేటా ఉంది అండ్ ఇక్కడ కూడా అదే డేటా ఉంది, సో అందుకు నేను మ్యాచ్ చేస్తున్నానని చెప్పాలి. సీక్వల్కి చెప్పాం, అంటే ఇది ఇలా బేస్ చేసుకుని మనం జాయిన్ అనేది చేసాము. ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? జాయిన్ అర్థమైనట్టేనా? సో నేను మళ్ళీ ఒకసారి మీతోనే చేపిస్తాను. ఓకే, ఐ వాంట్ టు గో అలాంగ్ విత్ యూ, మీరు చెప్పాలి ఇప్పుడు. ఐ వాంట్ యూ పీపుల్ టు సే. సో నాకు రెండు టేబుల్స్ ఉన్నాయమ్మా, మనకి దగ్గర రెండు టేబుల్స్ ఉన్నాయి, వీటిని ఎలా ఎలా కనెక్ట్ చేయాలో చెప్పండి నాకు, అంటే జాయిన్ చేయాలి ఎలా చేయాలి? అంటే ఒక ఒక టేబుల్ కి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఉంటే చాలు, తర్వాత జాయిన్ అనేది జాయిన్ ఇచ్చేసాం, తర్వాత స్టార్ తీసిన తర్వాత ఈ నేమ్ స్టార్ అన్ని పక్కన పెట్టేసింది అయి కాదు, ఆన్ తీసుకోవాలి, తర్వాత కామన్ కాలం డిపార్ట్మెంట్ నెంబరే కదా. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్ ద కామన్ కాలం. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ నెంబర్, సరిపోయిందా? తీసుకుంటున్నా. ఓకే, ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ టేబుల్లో ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ నెంబర్ చెప్పాం. ఓకే, అయిపోయినట్టేనా? జాయిన్ చేయడం అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇప్పుడు మనకేమన్నా స్పెసిఫిక్గా అంటే ఇవి కావాలి అవి కావాలి అన్నప్పుడు ఇలా అడిగారు కదా వాళ్ళు, నాకు ఇది కావాలి ఇది కావాలని, అప్పుడు మనం ఇలా స్టార్ తీసేసి ఈ ప్లేస్లో మనకు కావాల్సిన కాలమ్స్ పెడతాం. పెట్టాం, అది కూడా బాగా ఉంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎందుకు ఎర్రర్ వచ్చింది? సో డిపార్ట్మెంట్ నెంబర్ ఎందులో తీసుకున్నామో చెప్పాలి. సో నేను ఎంప్లాయ్ టేబుల్లో తీసుకున్నానని చెప్తున్నాను. ఓకే, తీసుకుని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయిందా? అంతే, జాయింట్స్ సింపుల్.
ఇంతే జాయిన్స్, ఓకే ఇంతకు మించి ఏమీ లేదు. సో వాళ్ళు అడిగిన దాంట్లో మీరు ఆన్సర్ చేసేసారు. అయితే నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, నాకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది డేటా వచ్చింది చెప్పండి. అయితే ఒకసారి నేను టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన ఎంప్లాయీస్, ఎంతమంది? 16. ఓకే మనకి 16 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశా, ఎంతమంది వచ్చారు? 14 సార్. వై 14 ఎందుకు వచ్చారు? బికాజ్ ఎంప్లాయ్ టేబుల్ ఉన్న ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ అప్రూవ్ చేశారు. నో, నీకు ఎలిజిబిలిటీ లేదు నువ్వు మాట్లాడవు, బికాజ్ నువ్వు క్లాస్ ఆల్రెడీ విన్నావు. విన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు? నువ్వు విన్నావు కదా ఆల్రెడీ, ఈవినింగ్ క్లాస్ విన్నావు, నువ్వు జాయిన్స్ చెప్పినప్పుడు నువ్వు క్లాస్ విన్నావు అవునా? నువ్వు చెప్పొద్దు, వాళ్ళు విన్నాయి, వాళ్ళు చెప్పని, వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరో చెప్పకపోతే నిన్నే అడుగుతా నేను. నెక్స్ట్ చెప్పండి అమ్మా. డిపార్ట్మెంట్ నంబర్ లో ఎంప్లాయ్ టేబుల్ లాస్ట్ లో వెంకట్ అనే దగ్గర 90 అని ఇచ్చారు కదా సార్, ఆ నెంబర్ అనేది ఈ టేబుల్ లో లేదు కదా, అందుకని రాలేదేమో. సో అది అంటే ఏంటి, డిపార్ట్మెంట్ టేబుల్లో మనకి 90 అనేది లేనేలేదు. ఒక డిపార్ట్మెంట్ టేబుల్లో 90 అనేది లేనేలేదు, అందువల్ల మనకి ఆ డేటా అనేది రావట్లేదు. సో అది రావట్లా, అందుకే మ్యాచింగ్ డేటా. అంటే జాయిన్ చేయడం వల్ల ఏమొస్తుంది, జాయిన్ చేయడం వల్ల ఏ డేటా వస్తుంది? మ్యాచింగ్ డేటా అనేది వస్తుంది. అంటే ఎంప్లాయ్ టేబుల్లోను డిపార్ట్మెంట్ టేబుల్ను సంబంధాలు కలిగి ఉన్న డేటా మాత్రమే వస్తుంది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, ఇప్పుడు మనం మన రిలేటివ్స్ని పిలుస్తాం, ఓకే రిలేటివ్స్ అంటే ఎవరు? అసలు ఊర్లో వాళ్ళందరినీ పిలుస్తాం మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే, మొత్తం మన ఊరంతా పిలుస్తామా ఫంక్షన్కి, లేదా మన రిలేటివ్స్ మాత్రమే పిలుస్తాము? మన రిలేటివ్స్ పిలుస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీసే, అన్ని ఊర్లో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ మన ఫంక్షన్కి ఎవరు వస్తారు? మనకి ఎవరైతే సంబంధం ఉందో వాళ్ళు మాత్రమే వస్తారు, అదే జాయింట్స్. ఓకే అదే జాయింట్స్. ఓకే ఇప్పుడు మనం దాంట్లో జాయింట్స్లోకి వెళ్తే, ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, మనకి 14 లైన్ డేటా వచ్చింది. మనకి ఎన్ని లైన్ డేటా వచ్చింది? 14 లైన్లు వచ్చింది. అయితే నాకు అలా కాదు, నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను, నాకు మా ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అందరూ కావాలి, ఓకే అంటే మా ఫాదర్ సైడ్ వాళ్ళు మొత్తం రావాల్సిందే అని నేను అనుకుంటున్నాను. ఇది మా ఫాదర్ సైడ్ అనుకుందాం, అండ్ డిపార్ట్మెంట్ మా మదర్ సైడ్ అనుకుందాం. ఓకే ఇప్పుడు వీళ్ళు అంటే మనకు 16 మంది ఉన్నారు, 16 మంది కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, అందరం పిలవాలా? సరే పిలుద్దాం. ఇప్పుడు వాళ్ళ పిలవాలంటే ఏం చేయాలి, అంటే నాకు కామన్ అంటే ఇక్కడ కామన్గా ఉన్న చుట్టాలు కావాలి, నాన్ కామన్గా ఉన్న చుట్టాలు కావాలి, ఎలా పాసిబుల్? మేబీ అది కొంచెం కాంప్లికేటెడ్ అనుకుంటా, రిలేటివ్స్ గురించి వదిలేయండి. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ గురించే మాట్లాడదాం. నాకు ఇక్కడ మ్యాచింగ్ డేటా 14 ఉందమ్మా, 14 వచ్చారు, కానీ నాకు 16 లైన్లు అంటే ఈ 14 కామన్ డేటాను కావాలి, ప్లస్ ఈ ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న రిమైనింగ్ డేటా కూడా కావాలి. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ ఏనండి, ఇక్కడ ఎంప్లాయ్ జాయింట్ డిపార్ట్మెంట్ అని ఉన్నాయి, ఓకే ఈ మూడింటిని కన్సిడర్ చేయండి. వీటిలో రైట్ సైడ్ ఏది ఉంది, లెఫ్ట్ సైడ్ ఏది ఉంది? జాయింట్కి రైట్ సైడ్ ఏది ఉంది, లెఫ్ట్ సైడ్ ఏది ఉంది? రైట్ సైడ్ ఏముంది, డిపార్ట్మెంట్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏముంది, ఎంప్లాయ్. ఓకే సో అంటే మనకి ఇక్కడ క్లియర్ గా ఒక డేటా తెలుస్తుంది. ఏం డేటా? రైట్ సైడ్ డిపార్ట్మెంట్ నంబర్. సో రైట్ సైడ్ డిపార్ట్మెంట్ అనేది ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ వదిలేసేయండి, మీరు ఇదే చూసుకోవాలి. ఓకే దిస్ విల్ నాట్ ఎఫెక్ట్, ఓకే ఇది మీరు రైట్ నుంచి లెఫ్ట్ పెట్టినా లెఫ్ట్ నుంచి రైట్ పెట్టినా పెద్ద తేడా ఏమి ఉండదు, కావాలని చూపిస్తాను చూడండి. ఓకే ఇప్పుడు అసలు అది అర్థం కావడం కోసం మనం స్టార్ పెడదాం, అప్పుడు కానీ మీకు
క్లియర్గా అర్థం కాదు. ఇందాక నేను చెప్దాం అనుకున్న మర్చిపోయాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, మనకి ఫస్ట్ ఏ డేటా వచ్చిందమ్మా? ఎంప్లాయిస్ డేటా వచ్చింది, రైట్? అండ్ ఇట్ సైడ్ ఏమొచ్చింది? మనకి లెఫ్ట్ ఏదైతే ఉందో లెఫ్ట్ డేటా ముందు వచ్చింది, లెఫ్ట్ ఉన్నది ముందు వచ్చింది. రైట్ అయితే ఏదో ఉందో రైట్ సైడ్ వచ్చింది. అంటే ఇదేమో ఎంప్లాయిస్ డేటా, ఇదేమో లెఫ్ట్ సైడ్, కరెక్ట్ కదా? ఎంప్లాయిస్ ఎంప్లాయీ సైడ్ వచ్చింది, డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సైడ్ వచ్చింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టేబుల్ని ఇటు, ఈ టేబుల్ని ఇటు మార్చేద్దాం. ఓకే, విల్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఏదైనా ఒకటి అయింది. ఓకే, ఇప్పుడు ఏమైంది చెప్పండి? డిపార్ట్మెంట్ ఎట్ సైడ్ వెళ్ళింది? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చింది. అండ్ ఎంప్లాయీ డేటా ఇటు వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది. మనం ఇక్కడ మారుస్తుంటే మారుతాయి, మరి ఇక్కడ మార్చి చూద్దామా? ఇక్కడ కూడా మార్చి చూద్దామా మనం? ఓకే, సో ఇక్కడ మార్చి చూద్దాం, ఏమన్నా మార్పులు ఉంటాయేమో. సో ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ డిపార్ట్మెంట్ తీసుకొచ్చాను, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ తీసుకొచ్చాను, అండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మారిందా ఏమన్నా? మళ్ళీ ఒకసారి రివర్స్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏమన్నా మారిందా? లేదు సార్, నో చేంజెస్. కానీ ఎప్పుడైతే నువ్వు ఇలా మార్చి చూస్తావో, ఓకే, వెన్ యూఆర్ గోయింగ్ టు చేంజ్ దిస్ థింగ్, అంటే జాయింట్కి అటుపక్క ఇటుపక్క టేబుల్స్ని ఎప్పుడైతే నువ్వు ఎక్స్చేంజ్ చేస్తావో, దెన్ యువర్ డేటా ఈస్ చేంజింగ్. యువర్ డేటా ఈస్, ఇప్పుడు మారిందా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం టేబుల్, మనకు ఇక్కడ వచ్చే డేటా అనేది ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది? రైట్ అండ్ లెఫ్ట్ అనేది ఎక్కడ డిసైడ్ అవుతుంది? ఇక్కడ డిసైడ్ అవుతుందా, ఇక్కడ డిసైడ్ అవుతుందా? అంటే రైట్ టు లెఫ్ట్ అనేది ఇక్కడ డిసైడ్ అవుతుందా, లేదా ఇక్కడ డిసైడ్ అవుతుందా? జాయిన్ దగ్గర సార్. యా, మనకి రైట్ లెఫ్ట్ అనేది జాయిన్ దగ్గరే డిసైడ్ అవుతుంది. ఓకే, జస్ట్ జాయిన్ దగ్గర మాత్రమే డిసైడ్ అవుతుంది. సరే, అది కూడా బాగానే ఉంది. అయితే మీకు నేను ఏమన్నాను, ఎంప్లాయీ సైడ్ ఎంత ఉంది డేటా మనకి? 6 లైన్లు ఉంది. ఓకే, అండ్ ఇక్కడ నేను జాయిన్ చేశాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని లైన్లు డేటా వచ్చింది మనకి? అంటే ఏంటి, మనకి కామన్ రెండింటిలో ఉన్న మ్యాచింగ్ డేటా మాత్రమే వస్తుంది. అయితే ఈసారి నాకు ఫుల్ డేటా కావాలి, అంటే ఎంప్లాయీస్లో ఉన్న మొత్తం డేటా కావాలి. ఎంప్లాయీస్ టేబుల్ ఎటు పక్క ఉందమ్మా? సో అప్పుడు మనం చెప్దాం, నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో డేటా మొత్తం కావాలి, లెఫ్ట్ టేబుల్ అని పెట్టాను, ఒక లెఫ్ట్ జాయింట్ అని పెట్టాను. ఇప్పుడు ఎన్ని లైన్ డేటా వచ్చింది? 16. అయితే మనకి డిపార్ట్మెంట్ మ్యాచింగ్ లేదు కదా, మరి ఎలా వచ్చింది? ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ నేమ్ లేదు కదా, 90కి డిపార్ట్మెంట్ నేమ్ ఉందా లేదా? లేదు. మరి అప్పుడు ఏమని రావాలి? సో చూడండి, 90కి ఏమైనా డేటా వచ్చిందా డిపార్ట్మెంట్ టేబుల్లో? నల్ వచ్చింది. అయితే డేటా వచ్చిందా రాలేదా? డేటా అనేది వచ్చిందా రాలేదా? వాల్యూ రాలేదు. అంటే ఏంటి, మనకి ఇప్పుడు నాకు సపోజ్ నాకు ఈసారి డిపార్ట్మెంట్ టేబుల్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి మీరు, డిపార్ట్మెంట్ యాక్చువల్గా మనం ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మీరు చూడండి. ఇక్కడ రీసెర్చ్ ఉంది, సేల్స్ ఉంది, అసలు మామూలు జనరల్గా డిపార్ట్మెంట్ టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, డిపార్ట్మెంట్ అకౌంట్స్ ఉంది, రీసెర్చ్ ఉంది, సేల్స్ ఉంది, ఆపరేషన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఎక్కడన్నా ఆపరేషన్స్ అని కనిపిస్తే నాకు చెప్పండి. ఇక్కడ ఎక్కడన్నా ఆపరేషన్స్ కనిపించిందా మీకు? కనిపించలేదు. ఇప్పుడు నాకు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ కావాలి. అంటే ఏంటి, డిపార్ట్మెంట్ టేబుల్ ఎట్ సైడ్ ఉంది? రైట్ సైడ్.
లెఫ్ట్ లెఫ్ట్ తీసేద్దాం. ఓకే సార్ రైట్ ఇద్దాం. ఓకే రైట్ ఇచ్చాను అండ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే ఈసారి ఎన్ని లైన్లు వచ్చింది? 15 సార్. 1 సెకండ్. తారీఖు 6 కదమ్మా. 6 yes sir, 6th sir. Okay, leave it. So, 1 second. Okay, now let's go to the topic again. So, you put right side on. In line, let's see the big data. 15 వచ్చింది. అంటే ఏంటి మనకి మామూలుగా కామన్ డేటా ఎంత, రెండింటికి మ్యాచింగ్ డేటా ఎంత ఉండాలి? 14 రోస్. కానీ ఎన్ని లైన్లు వచ్చింది? వై, ఎందుకంటే మనకి ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లో మనకి ఆపరేషన్స్ అనే వాళ్ళకి ఎంప్లాయీస్ ఉన్నారా? 40 డిపార్ట్మెంట్లో ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారా? కానీ డిపార్ట్మెంట్లో ఆపరేషన్స్ అనేది ఉంది ఉంది కాబట్టి మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ సైడ్ టేబుల్ మొత్తం వచ్చినట్ట రానట్ట? వచ్చింది. ఓకే ఇందాక మనం ఎప్పుడైతే లెఫ్ట్ పెట్టామో అంటే ఎంప్లాయీ టేబుల్ ఎట్ సైడ్ ఉంది? లెఫ్ట్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడు ఎంప్లాయిడ్ కామన్ డేటా అంటే కామన్ గా మ్యాచింగ్ డేటా ప్లస్ నాట్ మ్యాచింగ్ డేటా. ఎవరు? వెంకట్ అండ్ చిన్న, వీళ్ళిద్దరు నాట్ మ్యాచింగ్ డేటా, డిపార్ట్మెంట్ కి నాట్ మ్యాచింగ్ డేటా. సో లెఫ్ట్ సైడ్ టేబుల్ మొత్తం వచ్చింది. ఎప్పుడైతే రైట్ పెట్టామో, రైట్ పెట్టినప్పుడు మనకి ఈ వెంకట్ చిన్న వచ్చారా? ఎప్పుడైతే రైట్ పెట్టామో వెంకట్ చిన్న వచ్చారా? రాలేదు. కానీ ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్ వచ్చింది. అంటే ఏంటి? దేర్ వీఆర్ అగైన్, వీఆర్ అగైన్ చెకింగ్ ఇట్. ఓకే దేర్ వీఆర్ అగైన్ చెకింగ్ ఇట్ అండ్ మనకి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అంటే కామన్ ఎక్కడ? నార్మల్గా ఎంప్లాయీకి డిపార్ట్మెంట్కి కామన్ ఏది ఉందో ఆ డేటా వచ్చింది, ప్లస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి మొత్తం వచ్చేసినాయి. ఓకే సో అగ్రీ చేస్తున్నారు సార్? ఎస్ సార్. ఇప్పుడు మీరు జాయిన్ ముందు రైట్ అని పెట్టారు కదా, జాయిన్ తర్వాత కూడా పెట్టచ్చా సార్? ఎక్కడ? ఇక్కడ. అవును సార్. సరే పెట్టి చూద్దాం ఏమైందో. ఓకే సో ఇక్కడ రైట్ తీసేద్దాం, తీసేసి ఇక్కడ రైట్ పెడదాం. చెప్పండి ఏమైంది? ఎర్రర్ త్రో చేస్తుంది సార్. యాక్సెప్ట్ చేస్తుందని, యాక్సెప్ట్ చేయదనే? యాక్సెప్ట్ చేయదు. దాట్స్ ద మ్యాటర్. ఓకే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఓకే బాగానే ఉంది. అయితే నాకు ఇలాగా సార్,
నాకు రైట్ సైడ్ అంటే కామన్గా ఉన్న డేటా కావాలి, అండ్ రైట్ సైడ్ ఉన్న డేటా కావాలి, అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా కూడా కావాలి. అంటే మనం తెలుగులో ఏమంటాం ఆ వర్డ్ని, నాకు రైట్ టేబుల్ కావాలి, లెఫ్ట్ టేబుల్ కావాలి, కామన్గా ఉన్న టేబుల్ కావాలి. అప్పుడు మనం తెలుగులో ఒక వర్డ్ వాడతాం, ఏం వాడతాం? అవ్వా కావాలి, బొవ్వా కావాలి. అవ్వా కావాలి, బొవ్వా కావాలి, అది నీలంటి నాలంటి అది తెలుగు వాళ్ళు. జనరల్గా ఒక వర్డ్ ఉంటుంది, అది చెప్పు. మొత్తం డేటా మొత్తం అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫుల్. ఫుల్ ఇక్కడ మనం ఫుల్ జాయింట్ అని ఇద్దాం. ఓకే, సో ఫుల్ జాయింట్ అని ఇస్తే ఏమైంది? ఇప్పుడు ఎన్ని లైన్ డేటా వచ్చింది? 17 రోస్. మన దగ్గర కామన్ డేటా ఎంత? మన దగ్గర కామన్ డేటా 14 ప్లస్. మన ఆపరేషన్ డిపార్ట్మెంట్ అంటే లైక్ డిపార్ట్మెంట్ టేబుల్ లో కాలమ్ యాడ్ చేస్తే ఎంత? అంటే లైక్ రైట్ టేబుల్ రైట్ సైడ్ వాటి 15, అంటే 1 కదా, ఎక్స్ట్రా ఒక లైన్ కామన్ ప్లస్ 1 లైన్. అదే ఎంప్లాయ్ టేబుల్ యాడ్ చేస్తే ఎన్ని ఉన్నాయి ఎక్స్ట్రా? 16 అంటే 14 ప్లస్ 2. ఓకే, ఇప్పుడు అన్ని టోటల్ గా 14 1 2 అంతేగా, అంతే కదా, మొత్తం 15 లైన్లే కదా. సో మనకి టోటల్ అంటే కామన్ డేటా అంటే మొత్తం కామన్ డేటా వచ్చింది, ప్లస్ ఎంప్లాయీస్ టేబుల్లో వెంకట్ అని చిన్న వచ్చాడు, ఆపరేషన్ టేబుల్లో ఆపరేషన్స్ సారీ డిపార్ట్మెంట్ టేబుల్లో ఆపరేషన్స్ కూడా వచ్చింది. నాట్ మ్యాచింగ్ ఉన్నకాడేమో ఆపోజిట్ టేబుల్లో నల్స్ ఫామ్ అయినాయి చూడండి, నాట్ కామన్లో ఆపోజిట్ టేబుల్లో నల్స్ ఫామ్ అయినాయి. సో ఇప్పుడు అర్థమైనట్టేనా మీ అందరికి? సో ఐ థింక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ దిస్ జాయింట్స్. సో ఇదేనమ్మా జాయింట్స్, కష్టంగా ఉన్నాయా ఈజీగా ఉన్నాయా? ఈజీగా. కానీ ఈ జాయింట్స్ మొత్తం మీకు అర్థమైతే, మీరు కనుక జాయింట్స్ చేయగలిగితే సీక్వల్ మీరు 50% సిలబస్ అవ్ చేసినట్టే. ఓకే, అండ్ మీరంతా బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళే కదా, సో మీరందరూ ఆల్రెడీ ఈ జాయింట్స్ నేర్చుకున్నారు కదా మీరు. నేర్చుకున్నారు లేదా? ఎగ్జామ్ రాశారా లేదా? నేర్చుకున్నారు పక్కన పెట్టేసేయండి. మీరు ఎగ్జామ్ రాశారా రాలేదా? క్వశ్చన్స్ వరకే నేర్చుకున్నాను సార్. ఆ క్వశ్చన్స్లో కూడా ఇయే కదా రాసి ఉంటారు. సో అప్పుడు మీరు ఏం రాశారు అనేది ఇప్పుడు మీరు ఒకసారి అంటే వీటిని మీరు ఎంత కష్టంగా నేర్చుకున్నారో ఎంత ఈజీగా నేర్చుకున్నారో మీకే తెలిసి ఉండాలి, ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి. సో ఇప్పుడు ఈజీగా ఉన్నాయా అప్పుడు ఈజీగా ఉన్నాయా? ఇప్పుడే ఈజీగా ఉన్నాయి సార్. ఓకే, సో ఇదేదో అప్పుడే నేర్చుకుంటుంటే మంచిగా మార్క్స్ వచ్చేవి. ఓకే సర్లే, బట్టి బట్టి రాస్తుంటాం ప్రింట్ టు ప్రింట్, బట్ ఈసారి మీరు ఖచ్చితంగా ఎప్పుడన్నా అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ఫుల్ నాలెడ్జ్తో అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద జాయింట్స్. ఓకే, అండ్ సీక్వల్లో మేజర్ టాపిక్ ఇదే, సీక్వల్లో మేజర్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. అసలు మొత్తం మన ప్రపంచంలో నడిచే టెక్నాలజీ అంతా ఈ జాయింట్స్ బేస్ చేసుకుని నడుస్తుంది. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. జాయింట్స్ ఈజ్ ద వెరీ బిగ్ ఓషన్. ఓకే, దీంట్లో చాలా ఉన్నాయి, మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, ఇంతేకాదు ఇంకా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకున్న జాయింట్స్ని ఓవర్ వ్యూ చూద్దాం. ఏమేం నేర్చుకున్నావు చెప్పండి నాకు. ఫస్ట్ మనం పచ్చడితో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో డోంట్ గో టు పెరుగన్న. ఓకే స్టార్ట్. జాయిన్, జాయిన్, సో దీస్ ఆర్ ద జాయింట్స్ విచ్ వి ఆర్ డైలీ యూజింగ్, రైట్? అంతే కదమ్మా. సో ఇంకా వీటి మీద మనం బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, మీకు అరవింద్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మీతో చేపిస్తాడు. ఓకే, సెకండ్ క్వశ్చన్ తప్ప వేరే క్వశ్చన్స్ చేపించు అరవింద్. అరవింద్ ఈజీ ఆల్రెడీ ఉంది కదా ఇది? ఉంది సార్, నోటీస్ బోర్డులో ఉంది సార్. నోటీస్ బోర్డులో ఉంది సార్. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తున్నాను వీళ్ళ నోటీస్ బోర్డులో కూడా. సో అమ్మ మీరు 26 క్వశ్చన్స్, మొత్తం 26 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆ 100 క్వశ్చన్లతో పాటు 26 కూడా కంప్లీట్ చేసేయండి, పని అయిపోద్ది. ఓకే, దిస్ ఈజ్ యువర్ వర్క్ ఎవ్రీడే సబ్మిట్ ఇన్ ద గివెన్, మన ఏపీ ఇంటర్న్షిప్లో సబ్మిట్ చేసేయండి.
ఓకేనా, జాయిన్స్ ఓకే. మొత్తం 26 క్వశ్చన్లు కనుక చేస్తే మీరు మాస్టర్స్ అయినట్టే దాంట్లో జాయిన్స్లో. సో దీంట్లో చాలా లెక్కలు ఉంటాయి, ఇంకా ఆ లెక్కలు రేపు మాట్లాడుకుందాం రిమైనింగ్ లెక్కలన్నీ. ఇవాళకైతే లెట్స్ లెట్ మీ స్టాప్ దిస్.